Anupama? Actually, Rangasthalam jalsin Anupama. Anupama, Rangasthalam jalsin. Kodardu. Audition jesna pudu. Tanu matladutunte, matladute madhura vaipu chustundi vaalla amma vaipu. Konja chinna pilla. Vaalla amma vaipu chusina bayam vesindi. Ante eppudu idi action cheppina sare vaalla madhura vaipu chustune mana bayam vesi actually ga. We, but we'll do definitely oka cinema chedam mari. Because naaku telu, no, you are a very great performer, at the same time beautiful actress and telugochu adi chaala important. Thank you Anupama, all the best. Inkarana miss vasu cheppana vasu andre gopi garu ఏడు రంగుల వాన చూని ఎంత ఇష్టం అంటే నాకు తనకి ఫోన్లో ముద్దు కూడా పెట్టేశాను బికాస్ డిఎస్పి మ్యూజిక్ తప్ప వేరే జడ్జి రాదు నాకు మరోసారి నేను ఒక సాంగ్ చూసి ఎగ్జైట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ గోపి గారు లవ్ యూ అండ్ ఎవరైనా మిస్ అయిపోయి ఉండొచ్చు ఐమ్ వెరీ సారీ ఇప్పుడు చెప్పొచ్చా అండ్ సుమ గారు మా ఊరిని రేచుక్క ఊరు అంటారు ఎందుకంటే రేచుక్క అనే సినిమా 365 డేస్ ఆడింది మా ఊళ్ళో ఈ స్టేజ్ మీద సుమగారు కనీసం 20-30 డేస్ నుంచి సుమగారు అనే మూవీ ఇక్కడ ప్లే అవుతూనే ఉంది నేను మీకు పెద్ద ఫ్యాన్ 100 సార్లు చెప్తాను మీ స్పాంటినిటీకి మీరు ఏదైనా సినిమా డైలాగులు రాస్తే మేము ఎవరైనా సరిపోము థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ఇలా ఎంటర్టైన్ చేసినందుకు మా అందరినీ థ్యాంక్ యూ సుమార్ గారు థ్యాంక్ యూ అండ్ పుష్ప నిజంగా దీని గురించి మాత్రం ఏం చెప్పాలి దీని గురించి మాత్రం ఏం చెప్పాలి ప్రిపేర్ కాలేదు నేను ఎందుకంటే మొన్నే 5 డేస్ షూట్ చేశాం కంగారు పడకండి పుష్ప 2లో పుష్ప క్యారెక్టర్ మీ సూపర్ హీరో ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేస్తారంటే ఎంత మైన్యూట్ డీటెయిల్స్తో తను పట్టించుకుని ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ కోసం తను ఎంత కష్టపడుతున్నాడంటే డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏ సినిమా గురించి చెప్పను కానీ పుష్ప 2 అనేది యా టచ్ వుడ్ చెప్పను ఓకే థ్యాంక్ యూ డార్లింగ్ కుమార్ 20F నా సుమ రేటింగ్స్ ప్రతి సినిమాకిను కుమార్ 20F తను వచ్చి అలాగే అరవింద్ గారు చెప్పినట్టు ఇక్కడ రావడం వల్ల ఈ సినిమా అందరి జనాలకు వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఎప్పుడు సార్ మన ఇద్దరి కోసం రత్నవేలు ఈ సినిమాకి హెల్ప్ చేశాడు రత్నవేలు ఎక్కడున్నావో నువ్వు థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు మధ్యలో ఒక సినిమాకి వచ్చి ఇలా హెల్ప్ చేయడం అనేది నీ లైఫ్లో చెయ్యవు మేమిద్దరం అడిగామని చేసావు థ్యాంక్ యూ వెరీ మచ్ రత్నవేలు యా అది చెప్పడం మర్చిపోయాను మై బ్రదర్ రత్నవేలు ఆయన ఇప్పుడు కూడా క్లాష్ వర్క్ చేయలేదు ఈ సినిమాకి ఈ సినిమా చూసి రషెస్ చూసి నచ్చి సో ఏదైతే వర్క్ మిగిలిందో దాన్ని నేను చేస్తానని ముందుకు వచ్చేసారు అవన్నీ అద్భుతమైన షార్ట్స్ అన్నీ సో థ్యాంక్ యూ రత్నవేలు గారు అండ్ డార్లింగ్ థ్యాంక్ యూ డార్లింగ్ పుష్ప నేను బన్నీ గురించి ఒక మాట చెప్పాలి పుష్ప చేద్దాం అనుకున్నప్పుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు కథ కూడా వినలా పుష్ప అనే కథ నా మీద ఎంత నమ్మకం అంటే సినిమా చేద్దామంటే చేద్దాం దట్స్ ఇట్ ఇది పుష్ప వెనుకున్న కథ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దే డార్లింగ్ ఆ క్షణం ఎప్పుడు మర్చిపోలేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను Love you so much. Yarana miss ayipothe em anukovaddu. Thank you andi.